ఈ పూజా స్టోర్ డాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాటిన్ లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పు కనిపించినా తగిన ఆదాయం వాటికి ఉండదు. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ యానం చేస్తారు. వైద్య వృత్తిలో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వారికి మంచి పేరు ప్రఖ్యాతలు లభించే అంశంగా కూడా చెప్పవచ్చు. వ్యాపారస్తులకు ఈ వారం అంతగా అనుకూలంగా లేదు. ఏ పని చేసినా ఒకటి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ప్రతి పని నిదానంగా సాగుతుంది. చిన్న చిన్న ఆటంకాలు కూడా ఎదురవుతాయి. అయితే ఏ పని చేసినా ఆటంకాలు ఎదురైనా ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మీకు బాగుంటుంది. ఆ ద్వితీయార్థంలో ఏ పని అయినా సరే ముందుకు సాగుతాయి. ఏదైనా ప్రారంభించాలంటే ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పవచ్చు. ద్వితీయార్థంలో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వస్త్ర వ్యాపారస్తులకు, చార్టెడ్ అకౌంట్స్కి, నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగం వారికి కొద్దిగా ఇబ్బందికరమని చెప్పవచ్చు. కన్సల్టెన్సీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, సినిమా, కళారంగం వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పట్ల బాగుంటుంది. అయితే ఉద్యోగస్తులు ఉద్యోగం మానేసి నూతన వ్యాపారం ప్రారంభిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తారు. అయితే కొంతకాలం వెయిట్ చేసి మీకు మీరుగా ప్రారంభించడం అనేది చెప్పదగిన సూచన. భాగస్వామ్య వ్యాపారాలు అంతగా కలిసి రావు. ఎందుకంటే మీరు కష్టం మీది, పేరు ఇంకొకరిది అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మీకు మీరుగానే ప్రారంభించి ముందుకు సాగండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారంలో ఉన్నవారికి చిన్నపాటి ఇబ్బందులున్నా అవన్నీ పక్కన పెట్టి మీ మనోధైర్యంతో ముందుకు సాగుతారు. దానివల్ల మంచి ఫలితాలు సంపాదిస్తారు. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఏ పని చేసినా సరే స్వయం కృషితో ముందుకు సాగుతారు. నలుగురిలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. అయితే కోర్సు మారాలన్నా మారడంపై కొంత ఆలోచన చేయండి. అది భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఈరోజు ఒక చదువుకున్నాము, మంచి ఉద్యోగం చేద్దాం అని అనుకుంటారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మెకానికల్ చదువుకుని సాఫ్ట్వేర్ చేద్దామనే ఆలోచన వస్తుంది. అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు, మనం కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఉంటుంది. అయితే ఇక్కడ ఒక్కటి ఏంటి అంటే, ఏదైనా సరే మీరు చేయండి, ఒకసారి ఒక ముందు అడుగు వేస్తే వెనక్కి తిరిగి చూడకండి. ఎందుకంటే ఒక అడుగు ముందుకు వేసి వెనక్కి తిరిగి చూసేసరికి ఒక మూడేళ్ళు గడిచిపోతుంది. కాబట్టి ఏదైనా కెరియర్లో ఒక అడుగు తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగింది. దానివలన భవిష్యత్తు ఉంటుంది. చాలామంది ఏదో చెప్పారు, వాళ్ళు సంపాదిస్తున్నారు, మనం కూడా సంపాదిస్తే ఇలాగే ఉంటుంది, ముందుకు వెళ్తే బాగుంటుంది అనే ధోరణి కాకుండా మీకంటూ ఒక ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహం కాని వారికి వివాహ విషయంలో కొంత జాలస్యం అవుతుంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త లేని అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద ఈ రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నా ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ పూజా స్టోర్ డాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాటిన్ లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.